పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు జిల్లా మొత్తం 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మాచర్ల, పెదకూరుపాడు, నర్సారావుపేట, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఘర్షణలు జరగడంపై ఉన్నతాధికారులు స్పందించారు. కారంపూడి మండలం పేట సన్నిగండ్లలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పల్నాడులో జరిగిన ఘర్షణలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పల్నాడుకు అదనపు బల్గాలను పంపినట్లు తెలిపారు. శాంతి భద్రతలను అదుపు చేసేందుకు ఘర్షణకు అవకాశం ఉన్న గ్రామాలకు తక్షణం కేంద్ర బలగాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పేట సన్నిగండ్ల గ్రామానికి కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి.